Hi friends, welcome to our channel. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నేతి మైసూర్ పాక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్ లో లాగానే మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మైసూర్ పాక్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్ వచ్చేసి శనగ పిండిని యాడ్ చేసుకుంటున్నాం. ఈ శనగ పిండి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల ఈ పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలానే ఈ పిండిలోని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం మనకి బాగా ఫ్రై అయ్యింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక జల్లెడను తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగ పిండిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఉండలు అనేది లేకుండా పిండి స్మూత్ గా వస్తుంది. ఇలా జల్లించిన పిండిని మొత్తాన్ని కూడా ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పిండిలో 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని వేసుకుంటున్నాం. మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ నైనా వేసుకోవచ్చు. ఇలా ఈ పిండిలో ఈ బేకింగ్ పొడి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 బౌల్ వచ్చేసి నెయ్యిని కరిగించుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి పాన్ పెట్టుకొని అందులో 1 కప్ వచ్చేసి షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ షుగర్ కి 1/2 కప్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ షుగర్ మొత్తం కూడా తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. దీనికి కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్ వచ్చి శనగ పిండికి 1 కప్ షుగర్, 1.5 కప్ వచ్చేసి నెయ్యి కావాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇలాగానే తయారు చేశారంటే వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఈ మైసూర్ పాక్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇలా ఈ షుగర్ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయి తీగ పాకం లాగా వస్తే మనకి సరిపోతుంది. ఈ మైసూర్ పాక్ అనేది పాకం ముఖ్యంగా పర్ఫెక్ట్ గా రావాలి. పాకం అనేది కొంచెం ముదిరినా కూడా మైసూర్ పాక్ అనేది బాగా గట్టిగా తయారవుతుంది. అలా కాకుండా పాకాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగింది కదా, మనం ఇప్పుడు ఇలా అంటూ ఉంటే తీగలాగా ఆ షుగర్ సిరప్ పడుతుంది కదా గంటి మీద నుంచి, ఇలా అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నెయ్యి శనగ పిండి కలిపి పెట్టాం కదా, దాన్ని ఇంకొకసారి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేయడం వల్ల అడుగును మొత్తం అంటుకున్న శనగ పిండి కూడా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ లో ఈ శనగ పిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ తయారు చేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి.
అలా కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉండలు లేకుండా చక్కగా మైసూర్పాకు స్మూత్ గా తయారవుతుంది। ఇలానే కలుపుతూ ఉండాలి। ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। మనము ఇందాక పిండిలో 1 కప్ నెయ్యి వేసి శనగపిండి కలిపాం కదా, ఇంకా 1/2 కప్ నెయ్యి ఉంది కదా। ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో 1/2 కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి। ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి। దీనికి బాగా కలుపుతూనే ఉండాలి। అలా చేయడం వల్ల అడుగు అనేది అంటకుండా వస్తుంది। మందపాటి గిన్నె పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు మైసూర్పాకు। ఇలా కలుపుతూనే ఉండాలి। ఫ్రెండ్స్ ఇలానే చాలా ఈజీగా మైసూర్పాకుని తయారు చేసుకోవచ్చు। మన స్వీట్ షాప్ లో తీసుకొచ్చుకుంటాం కదా, అలానే సేమ్ టేస్ట్ ఈ నెయ్యి మైసూర్పాకు ఉంటుంది। ఇలానే మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నా కామెంట్ లో కామెంట్ చేయండి। ఇలా కలుపుతూనే ఉండాలి। ఇప్పుడు మనకి చాలా వరకు మైసూర్పాకు అనేది రెడీ అవుతుంది। ఇలా మనం తీస్తున్నప్పుడు అంటుకోకుండా అది సైడ్ కు జరుగుతూ వస్తుంది కదా, మనం వేసిన నెయ్యి కూడా సైడ్ లో వస్తుంది। అలా వచ్చినప్పుడు మనకి మైసూర్పాకు రెడీ అయిపోయినట్టు। ఇప్పుడు మనకు ఇలా సరిపోతుంది। ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్ లోకి వేసుకుందాం। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి। అలా నెయ్యి అప్లై అంతా చేసిన తర్వాత ఈ శనగపిండిని అందులో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన హోల్స్ అనేది లేకుండా ఒక స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేయడం వల్ల నీట్ గా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది। ఇలా ఒక 10 మినిట్స్ ఆరనిద్దాం। ఇలా కొంచెం బాగా ఆరిన తర్వాత దీనిని పీసెస్ గా కట్ చేసుకుందాం। కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తున్నా, మీరు కావాలంటే పొడవుగా పెద్ద పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీనిని ఇంకో 10 మినిట్స్ ఆరనిద్దాం। ఇప్పుడు మైసూర్పాకు మొత్తం కూడా బాగా ఆరింది కదా, దీనిని సైడ్ ఇలా ఒక చాక్ తీసుకొని మొత్తాన్ని కూడా బాగా తీసుకోవాలి। ఇలా మొత్తం బాగా ఆరిన తర్వాత దీనిని మనం ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। ఎంతో టేస్టీ అయిన నేతి మైసూర్పాకు రెడీ అయిపోయింది। చాలా స్మూత్ గా కూడా ఉంది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।